స్థాయిలో 4800 చర్చలు క్లోజ్ చేశాం. అందులో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో కేవలము ఇల్లు అని చెప్పి చర్చిని నిర్మాణం చేసి ఒక్క బీసీసీ క్రైస్తవులు లేకపోయినప్పటికీ కూడా అక్కడ చర్చ నిర్మాణం చేసి అక్కడ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మరీ ఓపెన్ చేయించడం జరిగింది. అప్పటికే మేము అనేక సార్లు పోరాటం చేశాం, అయినా కూడా సిగ్గు లేకుండా ఎమ్మెల్యే వచ్చి ఓపెనింగ్ ఇచ్చాడండి. అంటే రాబోయే రోజుల్లో హిందూ ఓట్లు వైసీపీకి అవసరం లేదు అనే విషయాన్ని వారు ప్రకటించుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు రాజకీయంగా ఏ రకంగా మా ముందుకు వస్తారో చూస్తాం. కాబట్టి ముఖ్యంగా చట్టంలో భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారంగా ఈ దేశంలో ఒక హిందువు కానీ ఒక హిందువు ఒక చర్చ్ కానీ మసీదు కానీ నిర్మాణం చేయాలంటే అక్కడ ఉన్న పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ తీర్మానం చేసి కలెక్టర్ పంపించినట్టయితే కలెక్టర్ ఎంఆర్ఓకి రిఫర్ చేస్తే ఎంఆర్ఓ వచ్చి ఆ పాస్టర్ ఈ చర్చ్ పెట్టుకుంటాడు, మీరు చర్చ్ కట్టుకుంటాడు మీకు ఇష్టమేనా అంటే ఒక్క హిందూ నాకు ఇష్టం లేదంటే పర్మిషన్ నాకు లేదు భారతదేశంలో. కాబట్టి అటువంటి చర్చలే మేము అనేక వేల సంఖ్యలో మేము చేసాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కాట్రావులపల్లి గ్రామంలో కూడా వెంగయ్యంపేటలో కేవలము ఈ ఎవరు ఈ డిపార్ట్మెంట్ అయినటువంటి తహసీల్దార్ గారి సమక్షంలో మేము ధర్నా చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు తల వంచి చివరికి ఆ చర్చిని వెంటనే తొలగించమని చెప్పేసి పోలీసు వారికి ఎండార్స్మెంట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. సాయంకాలం కల్లా దాన్ని తొలగిస్తామని చెప్పారు. కాబట్టి ఈ పోరాటంలో ఇటు బీజేపీ హిందూ సంస్థలన్నీ కూడా కలిపి మేము విజయం సాధించామని మేము అందరికీ చెప్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యా ఊర్లేనిది కాదురా, నా కొడుకు మత ప్రచారం చేశారులే గుండె కట్ట గుడికొచ్చి చిన్నపిల్లలకి పసిపిల్లలకి ఇస్తారు లే ఇంకా కొడుకు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యథలు విశ్వాసుల జీవితాలు తలుపుతున్న సాక్ష్యాలు రాళ్ల క్రింద నలిగిన వాడు రంపాలకు తెగిపడినోడు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనులు ఎంత యోగులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వెదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ల క్రింద నలిగిన వాడు రంపాలకు తెగిపడి నోలు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తుకు హత సాక్షి. అపరిమితముగా తిన దెబ్బలు చెరసాలలో పొందిన యాతనలు ఆ పదలలో అనేక మారులు ప్రాణాపాయములు నిందలు జాగరణములు ఉపవాసములు తమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు సకల జములు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు.
యేసులు తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో విధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ల క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగి పడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలు పెరుగని యోధుల ప్రయాణము సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము లోకమునకు వేదుక వారు దినదినము చనిపోయారు శరీరాశులను సిలువేశారు కోరని వారు బతుకు సిద్ధమే అయినారు బతుకు ప్రభువులు మృతి పొందారు ధన్య జీవులు సర్వశ్రేష్ఠులు గొర్రె పిల్ల పిల్లి విందుకు వారే అర్హులు పరిశుద్ధులు యాజకులు పరమ తండ్రి ఆలయములో స్తంభములు కన్నీట కరిగిన స్మృతులు విశ్వాసుల జీవితాలు సాక్ష్యాల క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగి పడినోళ్ళు ప్రపంచవ్యాప్తంగా సంఘము చెదిరిపోయి అద్భుతమైన సువార్త ప్రకటిస్తే క్రీస్తును సొంత రక్షణను అంగీకరించారు ఆనాటి దినాల్లో చాలా మంది. ఆ ప్రపంచమే ఆ సంఘానికి వచ్చినటువంటి శ్రమలే నేటి క్రైస్తవ్యం ఆజ్యం పోసుకుంది. మీరు అనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని అణిచివేస్తా ఉన్నాం, క్రైస్తవ్యాన్ని కాలుతూ తొక్కేస్తా ఉన్నాం అనుకుంటున్నారు మీరు. మీకు తెలియదురా బాబు, క్రైస్తవ్యాన్ని ఎంతగా కాలుతూ తొక్కాలని చెప్పి మీరు చూస్తూ ఉంటారో, ఎంతగా అణిచివేయాలని చెప్పి మీరు ప్లాన్ చేస్తూ ఉంటారో. మీకు సంగతి తెలుసా, మీరు అణిచివేసే కొలిది క్రైస్తవ్యం విస్తరించబడతానే ఉంటుంది. మీకు తెలుసా విషయం, ఇది తెలిసా విషయం. రాజసింగ్ అనబడిన వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 2021 కల్లా క్రిస్టియంటీని లేకుండా చేస్తానన్నాడు. 2021 కల్లా క్రిస్టియంటీని లేకుండా చేస్తానన్నాడు. 2021లో కరోనా వ్యాధి వచ్చింది, 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ తగ్గిన తర్వాత హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేసి క్రైస్తవ్యంలో కల్లోలం సృష్టించాలని చెప్పి అనుకున్నారు వీళ్ళు. కల్లోలం సృష్టిస్తే ఏమవుతుందండి, క్రైస్తవ్యం కాస్త పుంజుకుంటుంది అంతే. నీకు సంగతి చెప్పమంటారా, దేవుని సేవకుడు ఎక్కడున్నా సింహంలా పనిచేస్తాడు. ఎందుకో తెలుసా, సేవకుడిని మీరు జైల్లో పెట్టగలరు కానీ సేవకుడు కలిగి ఉన్నటువంటి సువార్తను మాత్రం మీరు బంధించలేరు. ఆ విషయం తెలుసా మీకు. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతికి రాసిన 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. మీరు నన్ను బంధించారా నాయన, నేరస్తుడైనట్టు, నేనేదో పాపం చేసినట్టు, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా నేను నమ్ముకున్న తర్వాత క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే, మీరు ఏ తండ్రిని నమ్ముకున్నారో అదే తండ్రిని వెంబడిస్తూ క్రీస్తు మార్గాన్ని ప్రకటిస్తూ ఉంటే, మీరు నన్ను అరెస్ట్ చేశారా నాయన, మీరు నన్ను అరెస్ట్ చేసిన ఈ సువార్తను మాత్రం మీరు అరెస్ట్ చేయలేరుగా, సువార్తను మాత్రం మీరు బంధింపలేరుగా అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గడ్డి అంటును దాని పూరాలను కానీ యెహో వాక్యము ఎల్లప్పుడూ నిలుచునని చెప్పి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. గడ్డి ఎండిపోతుంది, దాని పూరాలిపోతుంది, దేవుని వాక్యం నిలుస్తుందా లేదా? మన పితరులు బోధించారు వాక్యాన్ని, దేవదాసయ్య గారు బోధించారు, తనకంటే ముందు ఉన్నటువంటి దేవజనులకు బోధించారు, అలా ఆదిమ సంఘం దగ్గర నుంచి బోధింపబడుతూ వస్తున్నటువంటి యొక్క సువార్త ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది.
ప్రపంచాన్ని చుట్టుముడేసింది. ఇప్పుడు మీ దగ్గర వచ్చేసిన సువార్త, ఆనాటి నుంచి క్రైస్తవ నాయకులను, దేవుని సేవకులను, క్రైస్తవ విశ్వాసులను బంధించుకుంటానే వచ్చారు, శ్రమ పెట్టుకుంటానే వచ్చారు, హతసాక్షి చదువుకుంటానే వచ్చారు చాలామంది. కానీ క్రీస్తు సువార్తను మాత్రము హతము చేయలేకపోయారు, క్రీస్తు సువార్తను మాత్రము బంధించలేకపోయారు. ఎస్, దట్ ఈజ్ క్రిస్టియానిటీ. అర్థమైందా? క్రైస్తవం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మీరు క్రైస్తవులను బంధించవచ్చు, మీరు దేవుని సేవకులను బంధించవచ్చు, కానీ క్రీస్తు సువార్తను మాత్రం బంధించలేరు, బంధింపబడి ఉండలేదంటాడు.